ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ, నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. 151 సీట్లు ప్రజలిచ్చారు. కోడల శివప్రసాద్ వర్ధంతిని కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకే దక్కింది. బ్రతికి ఉన్నప్పుడు మరణ మిషించని చంద్రబాబు, చనిపోయిన తర్వాత శివరాజకీయం చేయడం ఆయనకే దక్కింది. దళిత మహిళా హోంమంత్రిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడికి మహిళల విలువ తెలియదు. అదేవిధంగా ఎమ్మెల్యే జోగి రమేష్ కారుపై దాడి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకే దక్కింది. గత 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా చంద్రబాబు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం ర్యాలీగా చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ విజయ్ కుమార్ కి అయ్యన్న పాత్రుడు చంద్రబాబులపై ఫిర్యాదులు సమర్పించారు. ఆలోచించకుండగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అటవిక సమాజంలో ఉన్నామా అనే విధంగా యావత్తు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మీ అబ్బ సొమ్మ మీ తాత సొమ్మ లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రంలో పెడుతున్నారని మాట్లాడడం చాలా నీచకరమైనటువంటి వ్యాఖ్యలు. ఇవి మరి చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు. వాటిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ముక్తకంఠంతో. మరి గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి రానటువంటి మెజార్టీ 151 సీట్ల మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆ స్థానంలో కూర్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏదో జాక్పాట్ సీఎం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తదనంతరం రాష్ట్ర ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాల భాగస్వామ్యుడై వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రజల యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని మీరు ఈ సభ్య సమాజాన్ని మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోడెల శివప్రసాద్ జన్మదినం కానీ మరి అలాగే వర్ధంతి కానీ జరుపుకునే హక్కు అధికారం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి లేదని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కోడల శివప్రసాద్ చావుకి గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. చంద్రబాబు నాయుడు కారకుడు కాదా? ఆయన కొన్ని మనోవేదనలు వచ్చి కుటుంబం నుంచి కొన్ని సమస్యలు వచ్చి 100 సార్లు చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఆ రోజు ఆయన్ని మనోక్షోభకు గురి చేసిన చంద్రబాబు నాయుడు కాదా? అడుక్కున్నా కూడా అపార్ట్మెంట్ ఏమని అడుక్కుంటే ఒకసారి నన్ను కలవడానికి అవకాశం ఏమని చెప్పేసి టెలికాన్ఫరెన్స్లో ఒకసారి డైరెక్ట్ అందరు ఎదురుగా అడిగాడు. సార్, మీ కాంటాక్ట్ కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, మీకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తడం లేదు, దయచేసి నాకు ఒకసారి మిమ్మల్ని కలవడానికి అవకాశం ఏమని చెప్పేసి టెలికాన్ఫరెన్స్లో అడిగాడు కోడెల శివప్రసాద్ గారు. అడిగితే ఇలాంటివి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన కనెక్షనే టెలికాన్ఫరెన్స్ కట్ చేపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.